ఏకజాతి ద్విజాతిస్తు వాచాదారుణాక్షిహం జిహ్వాయ ప్రాప్నూయ ఛేదం జఘన్య ప్రభావో హి సః. ఒకప్పుడు ఈ శ్లోకాలు చదవాలంటే మనోళ్ళు చచ్చిపోదురు, వాటికి మంచినీళ్ళు తాగినట్లేదు అని చదువుతుంటే ఏముంది అలా, ఇక్కడ మంచినీళ్ళు తాగినాడు ఒక శ్లోకం చదివి ఏముంటుంది అలా. మనకి ఎంత వరస్ట్ డిఫినేషన్ ఇచ్చేసి తెలుసా వాళ్ళు, శూద్రుడు అంటే ఏం చెప్పండి, శూద్రుడు అంటే సూదరులు అంటాం మనం ఇక్కడ, సూదరులు అంటే బీసీలు అవునా, వారు ఎట్లా మానించండి తెలుసా, శూద్రులు అంటే ఎవర్రా అంటే వాడు చెప్తాడు ఏమంటారు తెలుసా, వృషాలచ్చ జగనాంగ జన్యచ్చ, వృషాలచ్చ దూడ పెదువులోడు జగనాంగ జన్యచ్చ, జగనం అంటే నడుము, జగనాంగం అంటే ముడ్డి, జగనాంగ జన్యచ్చ ముడ్డి నుంచి పుట్టినోడు. ఏం డిఫినేషన్ ఇచ్చిర్రా మనకు, వాడు ఇచ్చిన డిఫినేషన్ అవివరచ్చ శూద్రచ్చ అవి, నేను శ్లోకాలు చెప్తున్నా కదా రికార్డ్ చేసుకోండి పెట్టండి సమాజం ముందర, లేదంటే నా ముందరికి రమ్మనండి నేను చూపిస్తా కాగితం డాక్యుమెంటరీ ఎవిడెన్స్. శూద్రచ్చ శూద్రుడేవాడు, అవివరచ్చ నల్లగుండేటోడు, వృషాలచ్చ దూర పెదువులోడు, జగనాంగ జన్యచ్చ ముడి నుంచి పుట్టినోడు. మరి బ్రాహ్మడు ఉత్తమాంగోద్భవ శరీరం, శరీరంలో అన్నిటికంటే ఉత్తమాంగోద్భవ అన్నిటికంటే ఉత్తమమైంది తలకాయ, ఈ తలకాయ నుంచి ఎవడైతే పుట్టాడో వాడు బ్రాహ్మడు. వానికేం డెఫినేషన్ ఇచ్చుకుండు, మనకేం డెఫినేషన్ ఇచ్చుండు, అన్నిటికంటే ఉత్తమమైంది ముఖం, ముఖంలో నుంచి బ్రాహ్మడు పుట్టిండు, అన్నిటికంటే దరిద్రమైంది ముడ్డి, వీడి ముడ్డి నుంచి పుట్టిండు. మరి వానికేం గౌరవం ఇచ్చింది మన ధర్మశాస్త్రం, మనకేం గౌరవం ఇచ్చింది, అధ్యాపనం అధ్యయనం చాయజనం యాజనం దానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణ నామ కల్పయే. ఏం చేయాలి వానికేం ధర్మం మనకేం ధర్మం. అందుకే ఈ మనోధర్మశాస్త్రాన్ని 1927 సంవత్సరంలోనే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వేలాది మందిని సహా ఏం చేశాడు, ఒక దగ్గర సమీకరించి నిట్టని రుణ దగ్గరపెట్టేశాడు. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ వరస్ట్ థింగ్స్ అన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే వరస్ట్ బుక్ ఏదైనా ఉంటే ఇదే అన్నాడు ఆయన. నెక్స్ట్ పనిష్మెంట్ ఎట్లుంటుందో చూడు ఇక్కడ చెప్తున్నాడు. ఏకజాతి ద్విజాతిస్తూ వాచా దారుణయా క్షివం జూహాయ ప్రాప్నూయా ఛేదం జఘన్య ప్రభోహీ సహ. ఏం చెప్తున్నాడు, ఎవడైనా ఒకవేళ ఈ శూద్రుడు అనేటటువంటి వాడు అగ్రకులాలను చెప్పుకున్నటువంటి వాళ్ళని తిట్టినా, వాళ్ళ వైపు చూసినా, వాళ్ళు చదివేటటువంటి శాస్త్రం చదివినా, జిహ్వాయ ప్రాప్నూయా ఛేదం, జిహ్వాయ నాలుక ప్రాప్నూయా ఛేదం నిట్ట నిర్ణయం చీల్చి పడేయాలి. నా శ్లోకం కాదు నాయన, మా అయ్య రాయలేదు, మా తాతకు చదివే రాదు, మా ముత్తాతకు అసలే దిక్కు దివాన లేదు, వాళ్ళు రాసిన పుస్తకమే చూపిస్తున్నా. అదే మన ధర్మశాస్త్రం చెప్తుంది నాలుకలు కోసేయర్రా అన్నది. ఇంజస్టిస్ ఆర్ ఇంజురీ, ఒక చోట అంటది శూద్రునికి కర్రు కాల్చి వాత పెట్టాలి అంటది, శూద్రుడు వినకపోతే కర్రు కాల్చి వాత పెట్టాలి. సరే స్త్రీలకు ఏం చెప్పిందో నీకు ఇంతకుముందే చెప్పిన నేను, ఇంకా స్త్రీల మీద చాలా భయంకరంగా రాసి ఈ పుస్తకంలో, ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత దూరం వెళ్ళలేను నేను. ఇక రెండవది డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఇన్సల్ట్ అండ్ ఇంజురీ, అవమానించు వినకపోతే గాయపరచు. సెకండ్ పాయింట్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్, సాధ్యమైనంత మేరకు మనుషుల్ని విభజించుకుంటాము, ముక్కలు ముక్కలు చేయాల, డివిజన్ అండ్ డిస్ట్రక్షన్, ఎంత సాధ్యమైతే అంత విభజించాలా, డివిజన్ డివైడ్ అండ్ రూల్ అంటారు కదా, డివైడ్ అండ్ రూల్ ఎంత సాధ్యమైనది అంత. చూడండి కింద మాదిగోళ్ళు అందరూ అనుకుంటారు మాదిగోళ్ళు కింద అనుకుంటారు, కానీ మాదిగోళ్ళ కంటే ఇక్కడ కింద ఉంటారు డక్కలోళ్ళు చిందోళ్ళు మాస్టోళ్ళు, వాడు ఇంకా కింద, వాడు ఆనకడే కింద రా అంటే వాని కూడా ఇంకో కింద ఉంటాడు ఆయన భార్య. చూసారా ఫస్ట్ డక్కలు చిందోళ్ళ భార్యలు, వాళ్ళ మీద డక్కలోళ్ళు చిందోళ్ళు, వాళ్ళ మీద మాదిగోళ్ళు, మాదిగోళ్ళ మీద మాలోళ్ళు, మాలోళ్ళ మీద సాకలోళ్ళు, సాకలోళ్ళ మీద కుమరోళ్ళు, కుమరోళ్ళ మీద కురువోళ్ళు,
కురువాల మీద గౌండోలు, గౌండోల మీద కురువోలు, కురువాల మీద గొల్లోలు, గొల్లోల మీద ముదిరాజులు, ముదిరాజుల మీద 300 కాపులు, తర్వాత ఇక్కడ మధ్యన ఇంకొక పద్మశాలీలు, మేరోళ్ళు, కమ్మరోళ్ళు, కంసలోళ్ళు, వాళ్ళ మీద రెడ్డి, రెడ్డి మీద దొర, దొర మీద బ్రాహ్మణ, కమ్మ. అమ్మ ఏం విభజన రా ఇది. హౌ ఏ డివిసివ్ సొసైటీ వాజ్ క్రియేటెడ్ బై దిస్ ఈక్వల్ సొసైటీ వాజ్ క్రియేటెడ్ బై దిస్ బుక్ ఓన్లీ. అందుకే దీని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పాస్ట్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ టుడే యాజ్ ప్రజెన్స్ అంటాడు ఈ పుస్తకాన్ని గురించి. అసలు అంబేద్కర్ గారు దీన్ని చీల్చి చెండాడు, ముచ్చటే లేదు. డిస్ట్రక్షన్, ఎట్లా డిస్ట్రక్షన్ చేయాలో తెలుసా? కంటి కనబడనంత విధ్వంసం జరుగుతుంది. ఎట్లా విధ్వంసం జరుగుతుంది? బ్రాహ్మణుడు బ్రాహ్మణే చేసుకోవాలి, క్షత్రియుడు క్షత్రియురాలను చేసుకోవాలి, వైశ్యుడు వైశ్యురాలను చేసుకోవాలి. శూద్రుడు చేసుకున్న తర్వాత 13 వర్గాల దగ్గరికి ఒక్కొక్క రాత్రి పంపించిన తర్వాత చివరి రాత్రి వాడు కాపురం చేయాలి. ఎంత విధ్వంసం ఇది, ఎంత డిస్ట్రక్షన్ చేశారు సమాజాన్ని. ఒక్క కులానికి ఇంకో కులం మాట్లాడుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం చూసుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం తాకదు, ఒక కులాన్ని ఇంకో కులం ఏమి చేయదు, టాలరేట్ చేయలేదు. ఇది మన ధర్మశాస్త్రం సృష్టించినటువంటి విధ్వంసం సోదరులారా. ఇకపోతే దీనికి వాళ్ళు ఆడుకున్నటువంటి ప్రధానమైన ఆయుధం వర్ణ అండ్ కాస్ట్. చాలామంది ఏమంటారంటే వర్ణం వేరు కులం వేరండి. ఇప్పుడు ఆయన ఎవరు, చిన్నజీయర్ స్వామి, తర్వాత ఆయన పేరు ఇంకేదో ఉంటుంది కానీ ప్రవచనాలు చెప్తాడు, చాగంటి కోటేశ్వరరావు, విగరికపాటి నరసింహారావు, ఈ బిడ్డలంతా ఏం చెప్తారు, వర్ణ వేరు కులం వేరండి. వర్ణ వేరు కులం వేరా? అంబేద్కర్ ఏమంటే తెలుసా, ద పేరెంట్స్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ వర్ణ. కులం యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వర్ణం. వర్ణం స్ప్లిట్ అయినాకనే కులం అయింది. ఇది దీని యొక్క ప్రాథమిక మౌలిక నేచర్, క్యారెక్టర్స్ చెప్తున్నా మీకు మన ధర్మశాస్త్రాన్ని. లోపలికి ఉదాహరణతో చూపించడం కూడా చూపిస్తా కానీ టైం లేదు మనకు. సో ద క్యారెక్టర్ ఆర్ నేచర్ ఆఫ్ ది మనుధర్మ ఈజ్ ఏంటి? 1, ఇన్సల్ట్ అండ్ చెప్పాలి, ఇన్సల్ట్ అండ్ ఇంజురీ. 2 ఈజ్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. 3 ఈజ్ సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. అందరికంటే గొప్పవాడు బ్రాహ్మడు, అందరికంటే దరిద్రుడు మాలమాలిగలు. స్లేవ్స్ అండ్ సూపర్ మ్యాన్, ఇది మన ధర్మశాస్త్రం. అందుకే మా శైలాభ ఏమంటున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మంటల్లో పెట్టి దాన్ని ఓడిస్తాము. అందుకే పేరు పెట్టండి అది. ఎందుకు? మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే అన్యాయం, మన ధర్మశాస్త్రం అంటే అవమానం, మన ధర్మశాస్త్రం అంటే విభజన, మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే గాయపరచడం, మన ధర్మశాస్త్రం అంటే సర్వ మానవాళి ఒకటి ఒకరు చూసుకోకుండా, కలుసుకోకుండా మానవీయ విలువలతో బతకడం. అందుకే ఇంతటి దుర్మార్గానికి కారణమైన ఈ దేశము, అత్యంత అధోగతి పాలు కావడానికి కారణమైన ఈ మనుధర్మ శాస్త్రాన్ని పాత్ర పెట్టి ఓడిస్తామంటుంది కేవీపీఎస్ ఈరోజు. ఇక 2 పాయింట్కి వచ్చి ముగిస్తా. ఇప్పుడు స్కైలాబ్ ఏమనుకుంటుంది తెలుసు, ఒట్టేనన్నా పిలిస్తాం కదా ఆయనను, చాలా కాలం ఆయన మైక్ తీసుకోక ఇలా రాగరాక దొరికించుకున్నాడు, కథం పట్టిస్తున్నాడు ఆయన అనుకుంటు. 2, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. మరి దీన్ని ఓడిస్తావు కరెక్టే, దాన్ని ఎందుకు వెళ్ళిపోయాలి? అది కూడా పాయింటే కదా. యాక్చువల్లీ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ అట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ వెరీ స్ట్రాంగ్లీ అపోజిట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని మొదట కమ్యూనిస్టులు సోషలిస్టులు వ్యతిరేకించారు, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, ఎందుకు కమ్యూనిస్టులు ఓడించారు, రీజన్స్ ఉన్నాయి, వాళ్ళే ఒట్టిగానే అబ్బా అనలేదు, దానికి కారణాలు చెప్పారు. ఇట్ ఈస్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ, ఇండియా సచ్ ఎ కంట్రీ కెనాట్ ఇంప్లిమెంట్ ది పార్లమెంటరీ డెమోక్రసీ అని వాళ్ళు వ్యతిరేకించారు. మరి అభిమానించారు కూడా, ఎందుకు అభిమానించారు,
దానికి కూడా కారణం ఉంది. ఒకవేళ భారత రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్న జాతీయ వనరులన్నీ కూడా, ఈ దేశంలో ఉన్న రోడ్లు, ఈ దేశంలో ఉన్న నదులు, ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న పంటలు, ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ జాతీయం చేయొచ్చు. కాబట్టి మరి భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి మనం? ఆయన రాసిండు, ఆయన భారత రాజ్యాంగాన్ని గెలిపిస్తాం ఒట్టి కూడా కాదు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు గెలిపించాలో చదివి నేను ముగించేసి అయిపోయింది. సరే, ఇందులో లేదు. ఎందుకు మనం భారత రాజ్యాంగాన్ని గెలిపించాలి అంటే, భారత రాజ్యాంగం యొక్క, అయిపోయిందన్న ముగిస్తాను, భారత రాజ్యాంగం యొక్క ఇరుసు, ఇరుసు అంటే ఏమంటాం మనం, ఇరుసు అదే దానికి, ఇరుసు, ఇరుసు అంటే ప్రధానమైన, వెహికల్ నడవాలంటే ప్రధానంగా ఉంటుంది కదా ఎక్సెల్, ఇరుసు. భారత రాజ్యాంగం యొక్క ఇరుసు ఏంటంటే ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ లిబర్టీ. వాడేమన్నాడు? ఒకని కింద ఒకటి పైన అన్నాడు కదా. ఈయనేమంటున్నాడు? ఐసా నై చలేగా, ఐసా నై చలేగా. ద మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వాలిటీ. ఏ సందరూ సమానమే, ఇట్లా లేదురా, ఇట్లా అన్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇంతకుముందు మీకు భారత రాజ్యాంగం మనధర్మశాస్త్రంలో శ్లోకం ఎట్ట వినిపిస్తున్నానో అట్లాగే భారత రాజ్యాంగం నుంచి కూడా చెప్తాను. ఆర్టికల్ 14, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజన్, నో జెండర్, నో రీజన్, నో రిలీజన్, నో క్రీడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఈక్వల్. అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఈక్వాలిటీ కోరుకుంటావా, లేకపోతే ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు కింది నుంచి పైకి కోరుకుంటావా? అందుకే చీకటి కమ్మిన వాడల సూర్యుడవై ఉదయించి అంటరాని బతుకులలో అనుని. ఆయన ప్రతినిత్యం 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 ఈ అణగారిన అసమానతలతో కునారిల్లుతున్న ఈ ప్రజల కోసం ఆలోచించాడు అంబేద్కర్. అందుకే సగర్వంగా ఎక్కడైనా మనం తలెత్తుకొని చెప్పొచ్చు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ ఆర్ అంబేద్కర్. ఓడంటాడు అసలు రాజ్యాంగమే అంబేద్కర్ రాయలేదు అంటాడు. నేను చూపిస్తా రాజ్యాంగం ఎట్లా రాసిండో, ఎందుకు రాసిండో నేను చూపిస్తా. ఒక ఆయన అంటాడు బిఎన్ రావు గారు దీనికి మొత్తం సూత్రకర్త అంటాడు. ఆ బిఎన్ రావు గారు అంబేద్కర్ గురించి ఏం మాట్లాడిందో అని చెప్తా. ఎవడో వాడు, వాడొక్కడే కాదు, అట్లాంటి తలకాయలు చాలా ఉన్నాయి నీకు, వాడొక్కడే కనపడుతున్నావు. వాట్ బిఎన్ రావు స్టేటెడ్ అబౌట్ ది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. భారత రాజ్యాంగం యొక్క మొదటి రోజున చర్చ ప్రారంభమైతే అనతి కాలంలోనే అంబేద్కర్ గారికి టైం ఇచ్చారు బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ అంబేద్కర్ యూ కెన్ స్పీక్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు లేచి నిలబడి సరిగ్గా కోడు సరి చేసుకున్నాడు. ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ది హానరబుల్ ప్రెసిడెంట్ మే కాల్ మీ. ఈ ప్రెసిడెంట్ ఈరోజు నన్ను మాట్లాడమంటే నేను అనుకోలే, బికాస్ సో మెనీ సీనియర్స్ ఆర్ దేర్, తలకాయలు చాలా ఉన్నాయి ముందర. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పండిత వల్లభా పంత్, ఇంకా హెచ్జే కామత్, జయాకర్, ఎంతమంది చాలా ఉన్నాయి తలకాయలు ముందర. వాళ్ళు మేము పెద్దవాళ్ళం అనుకుంటున్నారు, స్వతంత్రమే మేము తీసుకొచ్చాం అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడినాక ఎప్పుడో సరే అనుకున్నాడు అంబేద్కర్ గారు. కానీ వాళ్ళ చర్చ చూస్తే ఉత్తదే బసే వనికి లేదు, ఒక్కని మాట్లాడరాట్లే. ఈ రాజేంద్ర ప్రసాద్ చూసి అంబేద్కర్ గారు నువ్వు అన్న మాట్లాడవే అన్నాడు. అవకాశం నీ కాళ్ళ కాడికి రావాలి. ఈడిపోయి పటేల్ కనిలబడి, సార్ పది ఎంపీటీసీ చేశారు చూడు సార్. ఎంపీటీసీ నీకు బిచ్చవారు ఎత్తుకునేది, నువ్వు బిచ్చగానివా? జాతి చూడు, సమాధి చూడు, జాతి చూడు, సమాధి చూడు. ఓటమారా రాజ్యతుమారా నైచలేదా నైచలేదా. బహుజనులు మెజారిటీ పీపుల్ ఈ దేశాన్ని పరిపాలించాలా? ఎస్,
అందుకే అంబేద్కర్ అన్నాడు, ఐ వాంట్ టు సీ యూ యాజ్ ద రూలింగ్ క్లాస్. నా ప్రజలారా, నేను మిమ్మల్ని పాలకపక్షంగా చూడాలి, రూలర్స్ కాదు రూలింగ్ క్లాస్. మిమ్మల్ని పాలకులుగా చూస్తా అంటే వీడు బిచ్చదానిలాగా చెప్పబట్టుకొని ఎంపీటీసీ సర్పంచివు వార్డ్ మెంబరివు. అరే క్యాబై క్యాష్ వచ్చిన హితం వాడు ఎవరు కలిపిట్టే తీసుకుపోయి ఎలా కలిపి కాంగ్రెస్ ఎలా కలిపి టికెట్ కావాలంటే వాడు ఆల్రెడీ ఎమ్మెల్యే బిడ్డను ఎంపీ చేస్తానికి ఉండదు పోగొట్టుకుని ఉండదు అవటం చూడు. కొండ నాలుగకు మంది చేస్తే ఉండ నాలుగ ఊసిపోయిందట. ఇది మన నాయకుల పనితీరు, ఇది ప్రజాస్వామ్యం అభాస్యం కాబడుతుంది ఈ దేశంలో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మనోధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా దాన్ని కూకటి వేలతో పీకేస్తూ దాని ఒక డోంట్ వరీ ఏం కాలే కూసో తమ్ముడు ఎందుకంట డోంట్ వరీ ఎస్ అందుకే కూర్చోమ్మా ఉండాలి తల్లి. ఎక్కడో చెప్తున్నా నేను, ఎక్కడో మర్చిపోయినా, మళ్ళీ టైం అయిపోతుంది. ఎంత ఎస్ అందుకే భారత రాజ్యాంగం అసలు అంబేద్కర్ గారి నుంచి ఒక మాట చెప్తా. ఒకరోజు ఇట్లే రిజర్వేషన్ల మీద చర్చ వచ్చింది ఎక్కడ, అప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం మనం దాన్ని, రాజ్యాంగ పరిషత్తులో చర్చ వస్తే అంబేద్కర్ లేచి మాట్లాడుతుంటే వల్లభాయ్ పటేలే ఉదయా దాని గురించి మాట్లాడుకున్నాడు. అదేంటి నేను వచ్చింది దానికోసం కదా ఇళ్లకు, వై ఐ కేమ్ టు ది అసెంబ్లీ, ఈ పార్లమెంట్కి ఎందుకు వచ్చినా నేను, టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. నా ప్రజల కోసం వచ్చినా కదా, అవే మాట్లాడుతూ ఉంటాయి ఏంది నోనో, అవి మాట్లాడితే మెరిట్ దెబ్బతింటుంది అన్నాడు అంబేద్కర్ గారు. వెంటనే లేచి కింద పడేసి మీకు మీ సభకు ఒక నమస్కారం, నేను రేపటి నుంచి రాటానని వెళ్ళిపోయాను, వాకౌట్. రెండో రోజు సప్పగుంది సభ, మూడో రోజు మళ్ళా సభ పడింది, నాలుగో రోజు అసలు గొంతే లేదు. అప్పుడు దేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఈ సోకాళ్ళు దొంగ నాయకులకు చెప్పండి మాట, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటే చెప్పండి. ఎక్కడికాంచి ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకొని సాధారణ సభ్యుడి దాకా అంబేద్కర్ గారి ఇంటికి పోయి, అయ్యా నువ్వు లేకపోతే అసెంబ్లీ పార్లమెంటు మూగబోయింది, దెర్ ఈజ్ నో సిల్వర్ టాంగ్ ఇన్ అవర్ పార్లమెంట్ టు లిసన్. తాత గొంతెత్తి గర్జించడే ఆ పార్లమెంట్లో, అందుకు మన సగర్వంగా ఆయన అంబేద్కరిస్టులు అని చెప్పుకోవాలి. అందుకు నువ్వేం పెట్టాలనుకుంటున్నావు పెట్టు, కానీ నువ్వు పార్లమెంట్కి రమ్మన్నావు, నువ్వు రాజ్యాంగంలో ఏమి రాయాలనుకుంటున్నావో అది రాయు, మేము అడ్డు చెప్పావు ఇప్పటికీ తప్పయింది, నువ్వు లేకపోతే అది నడిచేటట్టు లేదు, నువ్వు 100% రావాల్సిందే అంటే అప్పుడు ఆయన వచ్చి భారత రాజ్యాంగంలోని జాతి గౌరవానికి కావలసిన ప్రతి అంశాన్ని పొందుపరిచాడు. అందుకు రాజ్యాంగాన్ని గెలిపించుకోవాలా, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఫ్రాటర్నిటీ సహోదరత్వం, అన్నదమ్ముల్లాగా ఉండాలి దేశ ప్రజలు, కానీ బద్ధ శత్రువులాగా ఉన్నారు ఈ దేశంలో, అవునా కదా. ఒక్కలోనికి ఒక్కలోనికి ఎట్టుంటుంది, పచ్చ గడ్డేస్తే మండిపోతుంది. మాది గోడు అంట చెప్పులరా అంటే, మాలోడు అంట చెప్పులరా అంటే, మళ్ళీ వీనికి వీడే అంట చెప్పులు, సన్నాసి సన్నాసి గుద్దుకుంటే బూడిద రాలినట్టు. లేదా ఇప్పుడు ఏం నడుస్తుంది పంచాయతీ, నువ్వు ఇప్పుడు మనవడే ఉంటాడు కృష్ణాబాయ్, బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు ఏబీసీడి ఇస్తుంది కాబట్టి చేస్తున్నా అంటాడు. మాలోలను మరి మీరు కాంగ్రెస్కి ఎందుకు చెప్తున్నట్టు ఏబీసీడి వద్దంటు కాబట్టి చేస్తున్నావు అంటాడు. క్యా మజా చల్ రహా ఇస్ దేశ్ మే, క్యా మజా హే. అందుకే ఫ్రాటర్నిటీ ఉండేవా సమాజంలో. థర్డ్ వన్ లిబర్టీ, మైక్ తీసుకొని మాట్లాడుతున్నా లేదా, ఇక్కడ కట్టుకున్నావా లేదా, ఈనాడ కూర్చుండా లేదా, డాక్టర్లు ఉండరాలేదా, ఇంజనీర్లు ఉండరాలేదా, ఐఏఎస్లు ఉండరాలేదా, ఐపీఎస్లు ఉండరాలేదా, ఎమ్మెల్యేలు ఉండరాలేదా, ఎంపీలు ఉండరాలేదా, మంత్రులు ఉండరాలేదా, గుడ్డోడో చెవిటోడో ఎవడైతే ఉండడు కదా. లిబర్టీ, ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక మౌలికమైన సూత్రం ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ. మిమ్మల్ని ఎవరైనా నడితే చెప్పండి భారత రాజ్యాంగం అంటే ఏంటంటే ఏం చెప్పాలి, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ. ఈ మూడింటిని గెలిపించుకుంటే దేశం ఈ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందు వరుసలో నిలబడి మనం అందరం కూడా సగర్వంగా తలెత్తుకుని కులమత లింగ భేదాలకు వ్యతిరేకంగా
ఒక సర్వమానవ సమానత్వాన్ని సమాజాన్ని సృష్టించగలదు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ